ఎస్సిక ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు పరోక్ష విమర్శలు చేశారు తాను తిరుపతి వెళ్ళినప్పుడు కొందర్ని కలిశానని చెప్పారు వాళ్ళది గుత్తి అనంతపురం అని చెప్పారని మీ దగ్గర కరెంట్ ఎంత సేపు ఉంటుందని అడిగానని తెలిపారు ఇక ఉదయం 3 గంటలు రాత్రి 4 గంటలు కరెంట్ ఉంటుందని తనకు చెప్పారని మంత్రి చెప్పారు మళ్ళీ గంట గంటకి కరెంట్ పోతుందని తెలిపారని హరీష్ రావు వెల్లడించారు అనంతపురం జిల్లా ఆంధ్ర మీ దగ్గర కరెంట్ ఎట్లుంది భయ్యా అడిగినా పొద్దుందాక 3 గంటలు పొద్దుకి 4 గంటలు సార్ గంటకోసారి గుత్తి వస్తుందని అప్పుడు నేను అనుకున్నా అప్ప మరి చాలా న్యాయం ఉందిరా నేనే గొప్పగా అనుకున్నా లేకపోతే ఏమైతుంది మనది మనకు సమజైతలేదు ఇంటి కోడి పప్పు లెక్క అయిపోయింది ఒక సామెత ఉట్టిగా ఉంటలేదు ఇంటి కోడి పప్పుతో సమానం అని అంటారు మనం ఎంత చేసినా ఇంకేందో కాకపోయాయని కొంతమంది అనుకుంటుంది అందుకే నేను అప్పుడప్పుడు మా లీడర్లకు చెప్తుంటా మన వెంకటరెడ్డికి చెప్పిన ఊకే నన్ను వచ్చి ఇన్ని కాగితాలు ఇచ్చుడు కాదు వెంకటరెడ్డి ఒకసారి తిరుపతి పోగానన్న షిరిడికి పోయేటప్పుడు జర ఆగి ఆ తొవ్వంట ఊళ్ళో కొంత ఛాయ తాగినాక ఈడ మోరీలు ఎట్లున్నాయి కరెంట్ ఎట్లున్నది నీళ్లు ఎట్లున్నాయి పింఛన్ ఎంత ఉంది కళ్యాణ లక్ష్మి ఎట్లుంది కేసీఆర్ కెట్టి ఎట్లుంది అడిగితే అదేం ఉండయి అప్పుడు నీ కేసీఆర్ సార్ ఏం చేసిందో తెలుస్తుంది రా తమ్మి అని చెప్తున్నాను ఏమైతుంది మనకు ఇంకా ఏదో కాపాడాలంటే అనుకుంటున్నాం ఇవాళ ఎంత మంచిగా కేసీఆర్ సార్ కాపాడుకున్నాడు కరోనా వచ్చినప్పటి నుంచి నెలకు 10 కిలోల బియ్యం పోస్తలేడా 2000 పింఛన్ ఇస్తలేడా అరే ఒక్క పూట ఇవ్వడని అన్నం పెడితేనే సర్దిదిన రేవు తలవాలన్నాడు మరి పూట పూటకు నెల నెల ఏడాది ఏడాది కేసు తిరుపతిలో పోయినా తిరుపతి